सर्वेश्वराय शम्भ शम्भ महा

मनसा मनव्याला किंच चरादटे मर्ममल्लदिल पेदने मनसा मनव्याला किंच चरा हरूडैन श्री राचन्द्रुनी घनु श्रीरामचन्द्रुनी घनु श्री रामचन्द्रुनीुणा तरङ्गमुदुडैन श्री रामचन्द्रुनी

काण्ड माता कृष्णलै भवा कर्मकाण्ड माता कृष्णलै भवा गहनचारुलै गासि चल तका कर्मकाण्ड माता कृष्णलै भवा गहनचारुलै गासि चल तकार

ਵਿਆਹ ਲਕਿਨ ਚਰਾ సరే అమెరికా దేశంలో మరణాల సంఖ్య యాభై ఎనిమిది వేలు దాటింది ఇది వియత్నాం యుద్ధంలో జరిగిన మరణాల కంటే ఎక్కువ ఎన్నో విధాలుగా వియత్నాం యుద్ధం అనేది అమెరికా ప్రజలకు ఒక మలుపు లాంటిది ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇక దీంతో యుద్ధాలు జరగవు అని విశ్వసించారు అమెరికా సైనికులు మరణించినప్పుడు వారిలో ఒక రకమైన మేల్కొలుపు కలిగింది కానీ ఇప్పుడు ఈ వైరస్ ఇంకా ఎక్కువ మందిని బలి తీసుకుంది వీళ్ళు సైనికులు కాదు సాధారణ మానవులు వీళ్ళు పోరాడడానికి బయటికి ఎక్కడికి వెళ్లలేదు మిగతా చోట్ల కాస్త వస్తోంది ముఖ్యంగా భారతదేశంలో పరిస్థితి అనుకూలంగా కనిపిస్తోంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కేసుల్లో మూడింతల రెండవ వంతు కేసులు పదిహేను జిల్లాలకు మాత్రమే పరిమితమై ఉన్నాయి అంటే దానిని ఇతర ప్రాంతాలకు పాకిపోకుండా మనం బాగా అదుపు చేశామని అర్థం ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవడానికి ఇదొక్కటే మార్గం అన్ని ప్రాంతాలకు సోకకుండా దీన్ని అదుపు చేశారు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ను ను పాక్షికంగా ఎత్తేస్తున్నారు వ్యవసాయం చేయడం మళ్ళీ మొదలు పెట్టారు చిన్న ఇండస్ట్రీలు పనిచేయడం మొదలు పెట్టాయి ఎన్నో ఆఫీసుల్లో ఇండస్ట్రీల్లో పాక్షికంగా పనిచేయడం మొదలు పెట్టారు మూడింతల రెండవ వంతు కేవలం పదిహేను జిల్లాల్లో దాదాపుగా నలభై ఆరు శాతం కేసులు కేవలం ఐదు జిల్లాల్లో ఉన్నాయి ముంబై ఢిల్లీ ఇండోర్ ఇవి ప్రస్తుతానికి హాట్స్పాట్స్ ఈ నగరాలను కట్టుదిట్టం చేస్తే మిగతా దేశమంతా మెల్లిగా మన అదుపులోకి వస్తుంది కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ను మే పదిహేనవ తేదీ వరకు పొడిగించారు తమిళనాడులో కూడా రెడ్ జోన్స్ను కట్టుదిట్టం చేస్తారు ఆ ప్రదేశాల్లో లాక్డౌన్ ఖచ్చితంగా పొడిగిస్తారు ఇక ఒక రకంగా ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులు ఇవి రోజుని ఏ కారణం చేతను ఈ రోజుని అంతర్జాతీయ నాట్య దినోత్సవంగా ప్రకటించారు సరే ఈ సంస్కృతిలో మన దేహంతో మనం చేయగల పనుల పట్ల ఎంతో శ్రద్ధ పెట్టారు ఎటువంటి భంగిమలు ఎటువంటి కదలికలు మనం మెరుగుపట్టడానికి ఉపయోగపడతాయో దేహం ఎలా ఉంటే ఆ దేహంలో ఉన్నవారికి ఎలా మేలు జరుగుతుందో తెలుసుకున్నారు దీనిని ఆధారం చేసుకుని ఎన్నో శాస్త్రీయ నృత్యాలను రూపొందించారు ఎన్నో శరీరం తీసుకోగల ఎన్నో సున్నితమైన భంగిమలను కనుగొన్నారు ఇది విన్యాసాలు చేయడం కాదు వినమ్రతతో ఎంతో విశిష్టంగా లోతుగా మీ మనోభావాలతో నిమగ్నమై శృతిలయలతో అనుసంధానమై మీరు దేహంతో చేయగల పనులను కనుగొన్నారు దేశంలో ముఖ్యంగా ఇవన్నీ ఆలయాల్లోనే మొదలయ్యాయి కొన్ని సంవత్సరాల పూర్వం వరకు నృత్యాలు ఆలయాల్లోనే చేసేవారు నాట్యకారులు కేవలం దైవానికి అర్పణగా మాత్రమే నాట్యం చేసేవారు ప్రజలు కూడా దాన్ని చూడొచ్చు కానీ ముఖ్యంగా ఆ ప్రదర్శన దైవం కోసమే ఇతరుల కోసం కాదు సంగీతం దైవం కోసమే పాడేవారు ఇతరులు కావాలంటే అది వినొచ్చు సంగీత నృత్యాల పట్ల ఇటువంటి దృక్పథం ఉండేది ఎందుకంటే వీటిని ఏ విధంగా చూసేవారంటే అందులోని ఒక అంశం మానవులు ఎంత వైభవంగా ఉండగలరు అన్నది చూపించడం అయితే మరొక అంశం ఏమిటంటే ఇది వారు ఒక రకమైన సంతృప్తిని చేరుకునేందుకు ఇది ఒక మార్గం వారిలో కొంత స్వేచ్ఛను ముక్తిని లేదా పరిత్యాగ భావాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే సాధనం ఈ సంస్కృతిలో మాత్రమే మన దేవుళ్ళు కూడా నాట్యం చేయవలసిందే నాట్యం చేయని దేవుడు అసలు ఇక్కడ లేరు ఇలా గంభీరంగా ఇక్కడ కూర్చుని ఉండటం మన దేశ ప్రజలకు నచ్చదు ఆయన దేవుడు అని నిరూపించుకోవాలంటే ఆయన నాట్యం చేయాల్సిందే కృష్ణుడు నాట్యం చేస్తాడు శివుడు నాట్యానికి మూలపురుషుడుగా ప్రసిద్ధి చెందాడు నాట్యాన్ని కేవలం ఒక వినోదంగా చూడలేదు లేదా ఒక కళగా చూడలేదు దీనిని సృష్టి స్వభావ వైభవంగా చూశారు అందుకే రెండడుగుల ఎత్తు ఉన్న నటరాజ విగ్రహం యూరోప్లో ఉన్న సన్ ల్యాబొరేటరీ ముంగిట్లో ఉంటుంది ఎందుకంటే అక్కడి శాస్త్రవేత్తలు జీవితంలోని ఈ అంశాలను బాగా లోతుగా పరిశీలించిన వారు వీళ్ళు అణువులు పరమాణువులు సృష్టిలోని మరొక పార్శ్వాన్ని పరిశీలించిన వారు వీరందరికీ తెలిసింది ఏమిటంటే సృష్టి వైభవానికి అతి దగ్గరగా ఇవ్వగల నిర్వచనం లేదా విశ్లేషణ నాట్యంగా కనిపించింది సృష్టి ఒక విధమైన నాట్యంలో ఉంది యోగం ఎప్పుడు సృష్టిని ఇంకా వినాశనాన్ని కూడా తాండవంగా వర్ణించింది అంటే ప్రళయ తాండవం అదే సమయంలో లయబద్ధమైన తాండవం శివుడు లేదా ఆది యోగి దేనికి ప్రతీక ఈ అవగాహనలో నుంచే ఒక పూర్తి సంస్కృతి ఏర్పడింది ఈరోజు అంతర్జాతీయ నాట్య దినోత్సవం ఇంకా మీరు సోషల్ డిస్టెన్స్లో ఉండాలి అనుకున్నప్పుడు మీరు చేయగల పనుల్లోకెల్లా ఇది చాలా మంచి పని మీకై మీరు నాట్యం చేయడం ఎందుకంటే చాలా సంప్రదాయాల్లో ప్రజలు డ్యాన్స్ చేయడం అంటే ఎవరితోనో కలిసి డ్యాన్స్ చేయడం అనుకుంటారు కానీ ఇక్కడ మాత్రం డ్యాన్స్ అంటే కళ్ళు మూసుకుని అందులో మునిగిపోవడమే మీకు తెలుసా మానవ దేహం మీరు చూశారో లేదో నాకు తెలీదు మీరు ఇక్కడ కొలంలో అప్పుడప్పుడు రెండు కట్లపావులు కలిసి నాట్యం చేయడం చూసే ఉంటారు కానీ రాజనాగం నాట్యం చేయడం చూడాలి అది ఎంతో గొప్పగా ఉంటుంది మీ జీవితంలో అలాంటి దృశ్యాన్ని చూసి ఉండరు మీరు ఇక్కడ నెమలి నాట్యం చేయడం ఖచ్చితంగా చూసే ఉంటారు వాటికి ఎంత పెద్ద పెంచ ఉంటుంది మీకు అలాంటిది ఏమీ లేదు దాన్ని అలా ఊపేందుకు మీకు ఎముకలతో కూడుకున్న బిగుతుగా ఉండే శరీరం ఉంది మీరు ఒక నాగుపాలాగా చేయలేరు కానీ ఇలాంటి ఎముకల గూడుతో కూడా మీ మనసులో ఆనందం కలిగినప్పుడు ఇలాంటి ఎముకల గూడుగా ఉన్న బిగుతైన శరీరంతో కూడా మీకు నాట్యం చేయాలనిపిస్తుంది నేను మీకోసం ఒక చిన్న కవిత రాశాను నాట్యం ఆనందం మనసు నిండితే ససిలేని సన్నని కాళ్ళు కూడా సొగసుగా నర్తిస్తాయి ఆనందం మనసు నిండితే ససిలేని సన్నని కాళ్లు కూడా సొగసుగా నర్తిస్తాయి జగతిన ప్రాణులన్నీ ఆహ్లాదమునందినప్పుడు ఉప్పొంగి చేస్తాయి ఉల్లాసభంగిమలు జగతిన ప్రాణులన్నీ ఆహ్లాదమునందినప్పుడు ఉప్పొంగి చేస్తాయి ఉల్లాసభంగిమలు ఒక రాజసపు నాగుపాము లేదా రూపసి అయిన మయూరమే కాదు వికృత రూపి కీచురాయి మరి వెక్కసపు ఏనుగు కూడా ప్రదర్శిస్తాయి తమ నుచ్చగతులు ఒక రాజసపు నాగుపాము లేదా రూపసి అయిన మయూరమే కాదు వికృత రూపి కీచురాయి మరి వెక్కసపు ఏనుగు కూడా ప్రదర్శిస్తాయి తమ నుచ్చగతులు ఈ ధరణిన దేవతలు సాధుసంతులు జ్ఞానులు కృతక తీవ్ర గాంభీర్యాన్ని వదిలిపెట్టి నాట్యమాడిరి తనివి తీరగా ఈ ధరణిన దేవతలు సాధుసంతులు జ్ఞానులు కృతక తీవ్ర గాంభీర్యాన్ని వదిలిపెట్టి నాట్యమాటి తనివి తీరగా కానివ్వు నీ జీవనాన్ని నర్తనంగా మీలో ఎవరికైతే ఇది కొంచెం పెద్దదిగా అనిపించిందో ఇదిగో ఓ చిన్న కవిత దీని పేరు కూడా నాట్యం మనసు నిండిపోయినప్పుడు మతి నీ ఉనికి మరచి మనసు నిండిపోయినప్పుడు మతి నీ ఉనికి మరచి నీవెవరో మరి కాదో మనసు నిండిపోయినప్పుడు మతి నీ ఉనికి మరచి నీవెవరో మరి కాదో తలచనప్పుడు నీ పదములు నర్తించాలి లేదేది విహిత రీతి అది ఒక అవధిలేని ఆనంద స్థితి నీ పదములు నర్తించాలి లేదేది విహిత రీతి అది ఒక అవధిలేని ఆనందస్థితి అన్నింటికి అంకితం చేయబడిన రోజులున్నాయి ఏదో ఒకరోజు బబుల్ డే ఉందని విన్నాను కానీ నాట్యానికి ఒక రోజు ఉండడం అనేది మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది ఎందుకంటే చాలామంది వారి తల మీద ఒక పర్వతాన్ని మోస్తున్నారు చాలామంది కొంతమంది ఈ భూమినే వారి తల మీద మోస్తున్నారు అందువల్లనే వారు నాట్యం చేయలేరు అంత భారం వయ్యాలి వారి నమ్మక వ్యవస్థలు వారి ఆలోచనలు వారి గ్రంథాలు ఎంతో భారం మోస్తున్నారు నాట్యం 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 చేయలేరు చేయలేరు చేయాలంటే మీరు వర్తమానంలో ఉండాలి పురాతనమైన వాళ్ళు చనిపోయిన వారు ఎలా నాట్యం చేయగలరో అని అడుగుతున్నా పురాతనమైన వారు నాట్యం చేయలేరు వర్తమానంలో ఉన్న జీవం మాత్రమే నాట్యం చేయగలదు ఈ రోజున సజీవంగా ఉన్నవారు మాత్రమే నాట్యం చేయగలరు అందుకని పురాతనమైనదే విలువైంది అన్నట్లుగా మీరు జీవిస్తూ ఉంటే ఏదైనా మంచిది అనాలి అంటే అది కనీసం వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిందై ఉండాలి ఎందుకంటే అలా చేయడానికి ఎటువంటి మేధస్సు ఎరుక అవసరం లేదు పురాతనమైనవి విలువైనవి అని చెప్పడానికి ఉదాహరణకి కృష్ణుడు అంటే ఎప్పుడు నాట్యమే దాదాపుగా ఐదు లేదా ఆరు వేల సంవత్సరాల తర్వాత అందరూ కృష్ణ కృష్ణ అంటారు కానీ ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఆయన మీద ఎన్నో నిందలుండేవి ఆయన మీద మనసు నిలిచి ఉన్నవారు మాత్రమే ఆయనతో నాట్యం చేయగలిగారు మిగతా వాళ్ళందరూ అప్పట్లో సామాజిక మాధ్యమాలు లేవు కానీ సమాజం మాత్రం ఉంది చిన్న ఎత్తున ఆయన మీద అన్ని రకాల అభియోగాలు ఉండేవి కానీ ఇప్పుడు అందరూ ఆయన్ని అభినందిస్తారు ఆయన ఎప్పుడో పోయారు కాబట్టి ఇప్పుడు దానికి ఎటువంటి మేధస్సు అవసరం లేదు ఎలాగో కృష్ణుడు మన దేవుడు అని నిర్ణయించారు అందుకని ఎటువంటి సమస్య లేదు ఆయన చేసేవన్నీ మంచివే మీకు ఆయనతో కొద్దిగా సమస్య ఉంటే ఆయన్ని బాలకృష్ణుడుగా చేస్తారు సో ఎవరైతే నాట్యం చేస్తారో వాళ్ళు మీ తర్కంలో ఇవ్వడలేరు అందుకని వారిని మీరు అభినందించగలగాలి అంటే కొంతకాలం గడిచిపోవాలి కానీ ప్రస్తుతం ఆయన లేరు ఎప్పుడు కూడా కృష్ణుడు లేదా వేరే ఏ పేరైనా సరే ఇది ఆ వ్యక్తి గురించింది కాదు ఇది జీవితంలోని ఆ అంశం లేదా ఆ పార్శ్వం గురించింది ప్రస్తుతం మీలో కృష్ణుడు లేదా శివుడు సజీవంగా లేకపోతే ఎప్పుడో పోయిన వారిని మీరు ఆరాధిస్తూ ఉంటే దానికి పెద్ద విలువేం లేదు మీరు వారిని ఒక స్ఫూర్తిగా ఉపయోగించుకుంటే పర్వాలేదు నాకు సమ్మతమే ఎందుకంటే వెయ్యి తరాల వారిచే ఆమోదించబడిన వారు కావాలి మీకు లేదంటే ఏది విలువైందో ఏది విలువైంది కాదో తెలుసుకునే మేధస్సు మీకు లేదు ప్రస్తుతం జరుగుతున్న దాన్ని విలువైనదిగా చూడగలగాలి అంటే అప్పుడు మిమ్మల్ని మీరు ఉపయోగించాలి మీ జీవితంతో మీరు ప్రయోగం చేసి చూడాలి లేకపోతే మీకు తెలియదు కానీ వెయ్యి రెండు వేలు ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని ఆరాధించడం చాలా తేలిక ఎందుకంటే అందరూ అలా చెప్తున్నారు కానీ దాని అర్థం మీరు దాన్ని అనుభూతి చెందుతారు అని కాదు కాకపోతే మీకు ఒక గుర్తింపు వస్తుంది మీరు ఒక పెద్ద గ్యాంగ్లో భాగం అవుతారు లేదా ఒక పెద్ద ఫ్యాన్ క్లబ్లో భాగం అవుతారు మీరు అందులో ఒకరిగా మీకు సోదర భావం ఉన్నట్లు అనిపిస్తుంది సోదర భావం మీకు సోదర భావం ఉండాలంటే అది ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవితోనూ ఉండాలి కానీ మీ సోదర భావం కొద్దిమందికి మాత్రమే పరిమితమైతే నిరంకుశత్వానికి అదే ఆరంభమవుతుంది ఆ సమూహాలు పెరుగుతున్న కొద్దీ అంత నిరంకుశత్వంతో నిండిపోతుంది అందుకే చాలా మతాలు ఈ భూమి మీద అన్నిటికంటే ఎక్కువ హింసను సృష్టించాయి ఎందుకంటే సోదర భావం పరిమితమైన గుర్తింపు గల సోదర భావం వినాశనానికి దారితీస్తుంది అందుకే మీరు నాట్యం చేయాలి అలా చేస్తే ఈ సోదర భావం కాస్త సడులుతుంది ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మీరు పోగు చేసుకున్న ఈ చెత్తంతా మీ బుర్రలో ఉన్న పనికి మాలిన తర్కం వల్లే మీ బుర్రలో ఉన్న పనికి మాలిన తర్కంతో మీరు మీ జీవితాన్ని ఇంకా స్వర్గాలను కూడా నిర్ణయించాలని చూస్తున్నారు స్వర్గంలో ఏ ఉండాలో కూడా మీరే నిర్ణయిస్తున్నారు గమనించండి దేవుడి స్వభావం కూడా మీరే నిర్ణయిస్తున్నారు ఇది ఎలాంటిదంటే తాను కట్టుకున్న గూడులోనే ఓ సాలీడు చిక్కుకోవడం లాంటిది తన శత్రువుల కోసం గూడు కట్టే సాలీడు తెలివైన సాలీడు కానీ తన గూడులో తానే చిక్కుకుపోయే సాలీడు మూర్ఖమైన సాలీడు అవును మీ ఆలోచన ప్రక్రియ ఇదే మీరు కట్టుకునే ఈ సాలెగూడు మరింత బలపడుతున్న కొద్దీ మీ కాళ్ళు అందులోనే చిక్కుకుపోతాయి కథలు లేరు మీరు డాన్స్ చేయాలంటే కొద్దిగా సిగ్గు వదిలిపెట్టాలి లేకపోతే ఎంతసేపు నేను ఎలా కనిపిస్తున్నాను నేను ఎలా కనిపిస్తున్నాను ఎలా కనిపిస్తున్నాను అనుకుంటారు సరే మీరు మూర్ఖుళ్ళ కనిపిస్తున్నారు అయితే ఏమైంది కాసేపటికి ఓ మూర్ఖుళ్లా ఉండడంతో సమస్య ఉంది మీరు నిజంగా తెలివైన వారే అయితే కాసేపు అలా నటిస్తారు ఒకవేళ మీరు నిజంగానే మూర్ఖులైతే మిమ్మల్ని గుర్తుపట్టేస్తారేమో అని మీకు భయం ఉంటుంది ఒకసారి ఇలా జరిగింది వయసులో ఉన్న ఒక ఆవిడ బట్టల దుకాణానికి వెళ్ళింది ఆవిడ అక్కడ అమ్ముతున్న కుర్రాడితో ఇలా అంది నేను అక్కడ విండోలో డ్రెస్ను ట్రై చేయాలనుకుంటున్నాను అంది దానికి అక్కడ ఉన్న సేల్స్ బాయ్ మేడం మీరు అందరికి మళ్ళీనే ట్రయల్ రూమ్లోనే ట్రై చేయాలి విండోలు ట్రై చేయకూడదు అన్నాడు ప్రజలు జీవానికి సంబంధించిన ఎన్నో విషయాలతో తమని తాము నింపుకుంటున్నారు కనీసం దీన్ని గాలితో నింపితే అది మంచిదే కనీసం ఆహారమైనా పర్వాలేదు లేదా జీవితానికి సంబంధించిన దృశ్యాలు శబ్దాలతో నింపినా సరే వాళ్ళకి నాట్యం చేయాలనిపిస్తుంది కానీ ఏవో తత్వాలతో ఆలోచనలతో గ్రంథాలతో ఇంకా ఎన్నిటితోనో ఈవెన్ లాజికలీ కొంతమంది ఏమో వారి తుచ్చమైన తర్కంతో కానీ చాలామందిలో అది పనికిమాలిన తర్కం కూడా కాదు అది తుచ్ఛమైన తర్కం ఈ విధంగా జీవితాలను రూపొందించుకుంటే ఎప్పుడూ అభద్రతాభావమే ఉంటుంది మీ నమ్మక వ్యవస్థలు మీ ఆలోచనలు అన్ని బెదిరింపులకు గురైనట్లు అనిపిస్తుంది ఏదైనా ఒక తత్వాన్ని కానీ ఒక ఆలోచనను గాని ఒక నమ్మకాన్ని కానీ బలంగా నమ్మిన వారు ఒక సాధనను గాని క్రతువుని గాని బాగా నమ్మిన వారు వారే ఈ భూమి మీద అన్నిటినీ నాశనం చేశారు కానీ అలా నాట్యం చేస్తూ ఉన్నవారు ఎవరిని ఎక్కడా చంపలేదు ఎందుకంటే అసలు అలాంటి ఆలోచనే రాదు మీ హృదయం నిండా ఆనందం ఉంటే అలాంటప్పుడు ఎవరినైనా ఎలా చంపుదామా అన్న ఆలోచనే రాదు ఎందుకంటే మీకు దేనివల్ల భయం ఉండదు మీకు భావం ఉండదు ఎందుకంటే అసలు ముందుగా మీకు సంరక్షించుకోవడానికి అంటూ ఏమీ లేదు ఎందుకంటే అక్కడ ఏమీ లేదని మీకు తెలుసు జీవితం అనేది సృష్టి యొక్క వైభవం దాని నుండి అత్యుత్తమమైన దాన్ని రూపొందించుకోవడం అనేది మీ పని అత్యున్నతం అనగానే ప్రజలు ఇలా అనుకుంటారు సరే ఈ రోజుల్లో చాలామంది కుర్రకారునే చెప్పేది వింటున్నారు వాళ్ళు వెంటనే సద్గురు మనం పార్టీ చేసుకోవాలి అని చెప్తున్నారు మనం బయటికి వెళ్దాం కానీ ఇప్పుడేమో లాక్డౌన్ ఉంది అనుకుంటారు లేదు లేదు ఏమంటున్నారంటే మీరు డ్యాన్స్ చేయాలంటే మీరు తాగాలి అనుకుంటున్నారు లేదు లేదు నేనేమంటున్నానంటే మీరు డ్యాన్స్ చేయాలంటే మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకోవాలి అని నేను అన్నింటినీ వదిలిపెట్టడం గురించి మాట్లాడుతున్నాను మీరేమో మీలో మద్యం పోయడం గురించి మాట్లాడుతున్నారు ఈ రెండు వేరువేరు విషయాలు మీరు మద్యం తీసుకున్నప్పుడు లేదా మత్తులో ఉన్నప్పుడు మీరు అన్నింటినీ వదిలిపెట్టినట్లుగా నటించవచ్చు లేదు మీరు ఎరుకని కోల్పోయారంటే అది వేరే విషయం మీ ఎరుకని లేదా చైతన్యాన్ని కోల్పోవడం ద్వారా మీరు అన్నింటినీ వదిలిపెట్టేసిన స్థితికి రావడం అనేది వేరే విషయం ఈ రెండింటినీ ఎప్పుడు ఒకటనుకోకండి నాట్యమే మిమ్మల్ని మత్తులో ముంచేస్తే అది పర్వాలేదు కానీ మీరు మత్తులో మునిగి నాట్యం చేస్తుంటే దానికి పెద్ద విలువ ఏమీ లేదు ఇక ఈరోజు అంతర్జాతీయ నాట్య దినోత్సవం కానీ అందరూ ఇంట్లో కూర్చొని గోల పెడుతున్నారు వేరే పని కూడా లేదు హాయిగా రోజంతా డ్యాన్స్ చేయొచ్చు డ్యాన్స్ అంటే ఏదో పాట పెట్టుకుని చేసేది కాదు మీరు డ్యాన్స్ చేస్తున్నట్లుగా పనిచేయచ్చు మీరు డ్యాన్స్ చేస్తున్నట్లుగా కదల మీరు చేస్తున్న ప్రతిదీ ఒక డాన్స్ లాగానే చేయొచ్చు డ్యాన్స్ అంటే మీరు చేస్తున్న భౌతికమైన కదలికలు మరింత మూర్ఖంగా కాకుండా మరింత సున్నితత్వంతో చేయడం అంతే ఈ ప్రశ్న భార్గవ్ అడుగుతున్నారు నమస్కారం సద్గురు ఎవరు భార్గవ్ ఈ అంటువ్యాధి గురించి మీకు ప్రత్యేకించి తెలుపబడిన విషయాలు ఏమిటి నాకు సరిగ్గా వినిపించడం లేదు ఈ అంటువ్యాధి గురించి మీకు ప్రత్యేకించి తెలుపబడిన విషయాలు ఏమిటి ఎందుకంటే మీ బయోగ్రఫీ పుస్తకం ఒక దాంట్లో మీరు మహాదేవుడితో ముఖాముఖిలో ఉంటారని ఉంది ఆయన దీని గురించి ఏం చెప్పారు మానవ చరిత్రలో దీని స్థానం ఏమిటి ఆయన దీని గురించి ఏం చెప్పారు మానవ చరిత్రలో దీని స్థానం ఏమిటి సరే అది బయోగ్రఫీ ఆటో బయోగ్రఫీ కాదు అందుకని నన్ను నిందించకండి వైరస్ మీద శివుడి అభిప్రాయం ఏమిటి అని అడుగుతున్నారు మీరు ఇది అర్థం చేసుకోవాలి మీరు శివుడు అని పిలిచే అతని లక్షణం ఎలాంటిదంటే వైరస్ ఆయనకు పర్వాలేదు వైరస్ బాగా తాండవం చేస్తున్నంత వరకు ఆయన నీకు నా దీవెనలున్నాయి అంటారు మై ఆర్ దేర్ యూ నేను మొన్న మీకు చెప్పినట్లుగా ఇది లావోర్డ్స్ న్యాయంలో ఉంటుంది ఒకవేళ వైరస్ వెళ్ళి శివ మేము ఈ భూమంతా తాండవం చేయాలి అనుకుంటున్నామంటే ఆయన మంచిది నేను మీతో ఉంటాను అంటాడు మీరు వెళ్ళి శివ నేను బాగా జీవించాలనుకుంటున్నాను అంటే ఆయన మంచిది నేను మీతో పాటు ఉంటాను అంటాడు ఎందుకంటే ఆయన ఉండేది జీవంతో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వైరస్ కూడా ఒక జీవమే ప్రస్తుతం అది ఎంతో తెలివిగా పనిచేస్తోంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఇప్పుడది పది రకాల్లో పరివర్తన చెందింది అంటున్నారు అందుకని మీరు ఒక వ్యాక్సిన్ తయారు చేసినా గానీ ప్రస్తుతం త్వరలోనే ఒక వ్యాక్సిన్ తయారు చేస్తామంటున్నారు అలా చేసినా గానీ ఏదో ఒకటి మాత్రమే పోవచ్చు మిగతా తొమ్మిది అలానే ఉంటాయి ఆ తొమ్మిది తొమ్మిది వందలు అవ్వచ్చు ఎవరికి తెలుసు అవి నిజంగానే అంత తెలివైనవైతే ఆయన వాటిని దీవిస్తాడు ఎందుకంటే అవి కూడా జీవమే మీరు మీరు మాత్రమే జీవం అనుకుంటారు అదే అతిపెద్ద పొరపాటు అది కూడా జీవమే కానీ మన జీవితం మనకు విలువైంది మనం జీవించాలి అనుకుంటున్నాం అది కూడా జీవించాలి అనుకుంటుంది ఒకవేళ మీరు గబ్బీలమంతా దృఢంగా ఉంటే నాకు తెలీదు అది ఇంకా వాదంలోనే ఉంది కొంతమంది ఇది గబ్బిలాల నుండి వచ్చింది అంటున్నారు కొంతమంది మరేదో అంటున్నారు కానీ అది గబ్బిలం నుండి వచ్చింది అనుకుందాం అప్పుడు మీరు దానిలా బలంగా ఉంటే వైరస్ తో ఎటువంటి సమస్య లేదు వైరస్ ప్రస్తుతం సమస్య ఏమిటంటే మనపై ప్రభావం చూపగలిగిన అన్ని సూక్ష్మజీవులను నిర్వహించగలిగే వ్యవస్థ మనలో ఇంకా లేదు చాలా వరకు మనలో ఉన్న సూక్ష్మజీవులను నిర్వహించుకుంటున్నాం కొన్నింటిని గురించి తెలియదు ఇలాంటి సమయాల్లో శివుడికి మళ్ళేనే మీరు సోషల్ డిస్టెన్స్ పాటించాలి ఆయన జీవితంలో చాలా వరకు సోషల్ డిస్టెన్స్లోనే ఉన్నారు తెలుసా అవును అందరూ కూర్చొని పదిహేను రోజుల పాటు తపస్సు చేస్తే వైరస్ పోయినట్లే అవసరమైంది పద్నాలుగు రోజులే పదిహేను రోజులు అందరూ గనక ధ్యానంలోకి వెళ్తే ఇది బాధలో ఉన్నప్పుడు అపహాస్యంలా అనిపిస్తోంది కానీ నేను అలా చేయడం లేదు ఆట పట్టించాలని చూడడం లేదు కానీ మీరే ఈ విషయం ఎత్తారు శివుడు దీని గురించి ఏమంటున్నాడు అని ఆయన ఇలానే అంటాడు శివుడు అన్ని జీవాలకు హేతు ఆయన పశుపతి అన్ని ప్రాణులకు అధిపతి ఆయనకు మీకు వైరస్కు మధ్య భేదం లేదు ఏదో మీరు పెద్దగా ఉన్నారు వైరస్ చిన్నగా ఉంది కదా అని అది న్యాయం కాదు కదా కేవలం మీరు పెద్దగా ఉండి అది చిన్నగా ఉండడం వల్ల శివుడు భేదభావం చూపించడు మీ బుర్రను సక్రమంగా పెట్టుకుని దీన్ని జాగ్రత్తగా నిర్వహించి వైరస్ను కొట్టండి తరువాతి ప్రశ్న నుండి మన భారతీయ సమాజాలలో మనం సంక్షోభ సమయంలో ఎలాగొల కలిసిపోతాము యువతరం బయటకు వెళ్లి లైన్లో వేచి ఉండి ఇంటికి సరుకులు తీసుకొస్తారు వ్యక్తివాదం ప్రబలంగా ఉన్న పశ్చిమ దేశాలలో వృద్ధుల సంరక్షణ కొరకు అరాకొరా సదుపాయాలున్నట్టు తెలుస్తుంది ఒంటరిగా నివసించే వృద్ధులు అటువంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని ఒక తటస్థ స్నేహితుడు చెప్పాడు వ్యక్తివాదం పరిమిత ప్రభావాన్ని కలిగి ఉందన్న విషయాన్ని పశ్చిమ దేశాలు గమనిస్తాయని మీరు భావిస్తున్నారా ఇంకా ఏదో ఒక దశలో కొన్ని పరిస్థితులలో మార్పు వస్తుందా సరే నేను మీకు చెప్పాలి ఒకసారి చాలా చాదస్తంతో ఉండే రాజకీయ నాయకుడు ఉండేవాడు ఇంకా ఉన్నట్టుండి అతను మారిపోయాడు అతనికి జ్ఞానోదయమై కాదు ఎందుకంటే ఇంట్లో సెగ అతనికి తగిలింది అదేవిధంగా ఇంట్లో ఎంతో కొంత సెగ ఉండాలి కాబట్టి ప్రజలు బయటకు వెళ్ళి పనులు చేస్తారు ఎల్లప్పుడూ సమాజంలోని చిన్న విషయాలను పాశ్చాత్య సమాజంతో పోల్చటం వాళ్ళకి అది లేదు మనకు ఉంది అనడం కాదు అది నిజం కాదు చూడండి మీరు కొన్ని తరాలు వెనక్కి వెళ్ళి చూస్తే రెండు లేదా మూడు తరాల క్రితం ఒక కుటుంబం అంటే మీరు మీ జీవిత భాగస్వామి పిల్లలు మీ తల్లిదండ్రులు బహుశా ఆమె తల్లిదండ్రులు కూడా ఉంటే ఉండొచ్చు మీ అత్తమామలు మీ పెదనాన్న మరొక ముసలాయన అతను మీకు ఎలా బంధువో కూడా మీకు తెలీదు అవును ఇలా ఒక చిన్న కుటుంబంలో కూడా ఇరవై ఐదు నుండి ముప్పై మంది ఉండేవాళ్ళు పెద్ద కుటుంబం అంటే మూడు వందలు నాలుగు వందల మంది ఉండేవాళ్ళు ఎందుకంటే ఆర్థిక ప్రక్రియ ఎలాంటిదంటే మీరు కలిసి ఉండకపోతే మీకు రక్షణ ఉండదు సామాజిక ప్రక్రియలు కూడా ఎలాంటివంటే కలిసి ఉండటంలో మీకు పెద్ద ప్రయోజనం ఉంది ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందే కొద్దీ ఆధునిక విద్య మీ తలకెక్కే కొద్దీ సహజంగానే ఈరోజు కుటుంబం అంటే భర్త భార్య పిల్లలు తల్లిదండ్రులు వారు బాగా అనారోగ్యంతో ఉంటేను లేదా మరేదైనా అయితే కొన్నిసార్లు వారు మిమ్మల్ని చూడడానికి రావచ్చు భార్య తల్లిదండ్రులు నెమ్మదిగా ఇది మరింత ముందుకెళ్తుంది బహుశా పశ్చిమాన అది మరింత ముందుకెళ్ళింది ఇప్పుడు కుటుంబం గురించి వారి ఆలోచన కేవలం పురుషుడు లేదా స్త్రీ బహుశా ఒక పిల్లాడు కూడా కానీ కేవలం ఒక వ్యక్తి ఇంకా ఒక సంతానం ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు వారంలో ఏడు రోజులు కలిసి ఉండడం సాధ్యం కాదని వాళ్ళకి తెలుసు ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే దీనికి అనేక అంశాలు ఉన్నాయి ఒక ముఖ్యమైన అంశం ఆర్థిక స్వేచ్ఛ ఒక ఆర్థిక బంధం ఉన్నప్పుడు ఒక కుటుంబంలో ఇంటికి ఒక పెద్ద ఉంటాడు ఆ కుటుంబంలో ఆర్థికంగా చక్రం తిప్పేది ఆయనే కాబట్టి అందరూ అక్కడే ఉండేవారు ఎందుకంటే వారు వెళ్ళిపోతే వారు నిరాశ్రయులవుతారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ బయటకు వెళ్ళి ఏదో సంపాదించవచ్చు వారు బయటకు వెళ్ళకపోయినా వారు ఇంటి నుండి పనిచేసి డబ్బు సంపాదించవచ్చు ఇప్పుడు ఒక్క మాట అంటే చాలు బయటికే వెళ్ళిపోతారు ఎందుకంటే ఆర్థిక బంధం అనేది లేదు మీరు నిజాయితీగా ఇది అంగీకరించాలి అదేమిటంటే ఇప్పటికీ మానవ సమాజాలు చైతన్యంతో కూడి ఉన్న స్థితికి రాలేదు అవి ఇప్పటికీ అవసరాల వల్లే నడుస్తున్నాయి అవసరాలుంటే అవి కలిసి ఉంటాయి అవసరాలు లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు ఇందుకే చైతన్యంతో ఉన్న సమాజాన్ని ఏర్పరచడం చాలా ముఖ్యం అది చిన్న సమాజమైనా సరే చైతన్యంతో ఉన్న సమాజాన్ని ఏర్పరచడం చాలా ముఖ్యం అంటే ప్రతి ఒక్కరూ వారి ఎంపిక వల్ల ఉండాలి తప్ప వారి అవసరాల వల్ల కాదు లేదంటే చాలా మానవ సమాజాలు ఇంకా అన్ని జంతు సమాజాలు కూడా ఇలాగే ఉంటాయి అవి అవసరానికి లోబడి ఉంటాయి మిమ్మల్ని మీరు మోసం చేసుకుని ప్రేమ వల్లనే మనం కలిసి ఉంటున్నాం అనుకోకండి ముంబైలో కోటి మందికి పైగా ప్రజలుండొచ్చు న్యూయార్క్ నగరంలో డెబ్భై ఎనభై లక్షల మంది ఉన్నారు ఒకరినొకరు ప్రేమించడం వల్లనే వారంతా అలా దగ్గరగా కలిసి జీవిస్తున్నారని మీరు అనుకుంటున్నారా అలా అయితే అది మిమ్మల్ని మీరే బురిడి కొట్టించుకోవడమే కాబట్టి కుటుంబం కూడా అవసరానికి లోబడే ఉంటుంది అవసరాలు లేకపోతే అది పడిపోతుంది అవసరం ఉండడం వల్లనే అది కలిసి ఉంటుంది కాబట్టి భారతదేశం ఒక దేశంగా ఆర్థిక పరంగా సామాజిక ప్రక్రియగా పరిణామం యొక్క ఒక నిర్దిష్ట దశలో ఉంది ఆర్థిక శ్రేయస్సు మరింత ఎక్కువగా జరిగే కొద్దీ ప్రజలు మరింత ఒంటరిగా మారుతుంటారు వారు ఎవరిని సహించలేనందున వారు ఒంటరిగా జీవించాలనుకుంటారు మీరు పేదలుగా ఉన్నప్పుడు మీరు చాలా ఓపిక్గా ఉంటారు ఇది ఎప్పుడు అలానే ఉంటుంది కొద్దిగా కూడబెడితే చాలు మీరు అకస్మాత్తుగా ఎందుకంటే ప్రజల గుర్తింపు దురదృష్టవశాత్తు వారు కలిగి ఉన్నదాని చుట్టూ నిర్మించబడింది మీరు మీలా ఉండాలి మీరు కూడబెట్టున్న దాని ఉపయోగం దానికి ఉంది అంతే వస్తువులు కేవలం వాడుకోవడానికే కానీ చాలామంది మనుషులు తమ వద్ద ఉన్న వస్తువుల వల్ల ఏదో అవుతారు కాబట్టి ఒకసారి అదలా అయితే అవి అవసరానికి లోబడిన సమాజాలు అవుతాయి కాబట్టి ఇది జరుగుతోంది ఏదేమైనా ప్రతి భారతీయ యువకుడు లేదా యువతి యువతి యువకులు వారు మీకోసం వెళ్ళి కిరాణా సామాగ్రి తీసుకుని రావడానికి సిద్ధంగా లేరు అలాంటి వాటిని ఊహించుకోవద్దు వారు అలా చేయడానికి కారణం అది ఇప్పటికీ సాంస్కృతికంగా ఉంది ఆర్థిక వ్యవస్థ కూడా కారణమవుతోంది కాబట్టి ప్రతి చోట ఇది వేగంగా జరుగుతోంది అదేమిటంటే ఒక నిర్దిష్ట వయసు దాటిన వారు వారి రక్షణ బాధ్యత వారికే వదిలివేయబడుతుంది సంఘాలు ఇంకా గృహాలలో నివసించేవారు వారికి వైద్యం ఇంకా ఇతర రకాల సహకారం అందుతుంది కానీ వారు కలిసిమెలిసి ఉండే వాతావరణాన్ని పొందుతారా అంటే మనకు తెలియదు కాబట్టి అనేక మార్గాలున్నాయి సమాజం దాని మార్గాన్ని అది కనుగొంటుంది నేను మీకు వీడియో చూపించాలనుకుంటున్నా మన దగ్గరుందా మీరు దీన్ని తప్పక చూడాలి क्या नाम है सर आपका, मेरा नाम सर आपका। हाँ, हाँ जी मेरा नाम करणपुरी है हुँ? मैं अकेला रहता हूँ सीनियर सिटीजन हूँ सुन लिख लो यू लो सर काटिए। तो <स्तितितिति> <ने> तो <स्तिति> हाँ तो तो कोई बात ना सर आपकी फैमिली हम भी ऐसी बात थोड़ी है आपके बच्चे हैं सर आपके बच्चे अंकल जी कोई वो उन्हीं आइए अंकल प्लीज़ आइए केक कटिंग कर करो कैप 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 लगा के को। कोई बात ना अंकल जी कोई बात नहीं थैंक यू बिल बिल

కాబట్టి ప్రపంచంలో ప్రతి చోట ప్రత్యేకించి భారతదేశంలో పోలీస్ సిబ్బంది ఎంతో అద్భుతమైన చేస్తున్నారని నేను తెలుసుకున్నాను ఎవరూ ఎప్పుడూ ఊహించలేదు ఎవరూ కూడా యూనిఫార్మ్ లో ఉన్న వ్యక్తికి ఆ కఠినమైన యూనిఫామ్ వెనకాల ఇంత దయగల హృదయం ఉందని ఎవరు ఊహించలేదు కానీ వారిప్పుడు వారెవరో చూపిస్తున్నారు కాబట్టి స్వతంత్రంగా ఉండటం లేదా ఆధునికంగా ఉండటం పేరిట చాలామందికి హృదయం ఉండాల్సిన చోట ఒక ఖాళీ ప్రదేశం ఉంది కాబట్టి ఇది పశ్చిమం లేదా తూర్పు కాదు మీరు ఎక్కడ ఉన్నా సరే ఒంటరి మనుషులు అలాగే ఉంటారు డ్యాన్స్ డే విత్ విల్ ప్లే నైస్ మ్యూజిక్ ఫర్ యూ సో దట్ యూ డాన్స్ వెరవ